నమస్కారం అండి, వెల్కమ్ టు ద క్రాక్ జెట్ ఛానల్. సినిమా అప్డేట్ స్పీడ్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 రూపాయ అప్డేట్ వచ్చింది రా అబ్బాయి. ఏంటి 10 రూపాయ అప్డేట్? సో ఎన్బికే 107 బాలకృష్ణ గారి 107 సినిమాలు వెళ్ళినవారు అనుకుంటున్నావు? ఎవరో మన జగపతి బాబు ఉంటారేమో అనుకుంటున్నా. ప్రతి సినిమాలో ఇంకా ఆయన ఉంటారేట్రా, ఈసారి ఆయన కాదు తెలుగు వెళ్ళిన ఎవరో ఒకరు. సో తెలుగు వాళ్ళు కూడా కాదు. అయితే బాలీవుడ్ నుంచి దింపారా? కాదు. మరి ఎక్కడి నుంచి? కన్నడ. సో కన్నడ నుంచి రాబోతున్నారు. సో దునియా విజయ్ గారు విలన్ కింద చేయబోతున్నారు ఈ మూవీలో. దునియా విజయ్ గారు అంటే తెలిసిన నాకు ఆల్రెడీ స్టార్టింగ్ కెరీర్ వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, దాని తర్వాత ఏమో విలన్ గా చేశారు, దునియా మూవీతో అప్పటి నుంచి దునియా విజయ్ గా మారిపోయింది. సో ఏదేమైనా ఆయన విలన్ గా చేయడం అనేది అంటే మన తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నారు. సో మెయిన్ అంటే ఇప్పుడు మనకి కన్నడ నుంచి కూడా మూవీకి ఫ్యాన్స్ వస్తారు అన్నమాట. కరెక్టే కదా. సో ఇప్పుడు అంటే డైరెక్టర్స్ గానీ ప్రొడ్యూసర్లు గానీ అందరూ మంచి ప్లానింగ్ తో ఉన్నారు. ప్రతి మూవీకి కూడా ఒక కన్నడ నుంచి, బాలీవుడ్ నుంచి ఒకరు, నెక్స్ట్ నుంచి హాలీవుడ్ నుంచి కూడా తీసుకురావాలరా. తీసుకొస్తున్నారు కదా ఆల్రెడీ. సో మెయిన్ ఏంటంటే, సో మరి విలన్ గా చేయబోతున్నారు ఖచ్చితంగా చూడడానికి మనకి రెండు. సో మన తెలుగు ఆడియన్స్ అయితే కన్ఫర్మ్ ఎంకరేజ్ చేస్తారు. అవును, అటు కన్నడ ఫ్యాన్స్ కూడా ఇంకా బాలయ్య బాబు కూడా. మన తెలుగు వారి దగ్గర నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తాం మన విజయ్ గారికి. ఆల్ ది బెస్ట్ అండి విజయ్ గారు. అలాగే మన క్రాక్ జాక్ యువర్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. సో అలాగే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటామండి అందరు కూడా. నమస్కారం.